యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత చక్కటి వాక్యము దేవుడు ఈరోజు వాగ్దానం మనకిచ్చి ఉంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను. భక్తిహీనులు ఎవరు? తప్పులు చేసేవారు, పాపము చేసేవారు, మోసము చేసేవారు. మందిరానికి బైబుల్ పట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని నిలువెచ్చిన జీవితము కలిగి ఉంటూ పైపై పెదవులతో ఆరాధిస్తూ అంతరంగంలో పాపమును నిలుపుకొని ఉంటున్న వారే భక్తిహీనులు. వారికి దేవుడు ఈరోజు హెచ్చరికగా చెప్తూ ఉన్నాడు, ఆ మార్గమును మీరు విడవండి అంటున్నాడు. దుష్టులు తమ తలంపులను మానవలను అంటున్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని వారి యందు జాలిపడునంట. చూడండి, చేస్తున్న ప్రతి తప్పును మానుకోవాలని ఈరోజు ప్రభు మనకు వాగ్దానము సెలవిస్తూ వాగ్దానముగా మనకి ఈరోజు వాక్కుగా ఇస్తూ ఉన్నాడు. మన ప్రతి పాపమును, ప్రతి తప్పిదమును విడిచిపెట్టాలి, దుష్టత్వమును విడిచిపెట్టుకోవాలి. భక్తిహీనులుగా మనము ఇంతకాలం ఉంటున్నామేమో, ఆ భక్తిహీనతను నుండి విడిపించబడి దేవుని వైపుగా మనం మళ్ళినట్లయితే దేవుడు జాలిపడి ఆయన మనను క్షమిస్తాడంట. ప్రతి తప్పును కూడా క్షమిస్తాడంట. చూడండి, ఎన్ని తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. మన దేవుడు మాత్రమే క్షమించి ఒడిగి చేర్చుకొని తిరిగి మనను ఓదార్చి ధైర్యపరిచే దేవుడు మన యేసయ్య. యేసయ్య తప్ప ఎవరి వల్ల కాదు ప్రియులారా. చూడండి, ఎన్ని తప్పులు చేస్తూ చాలా మంది క్షమాపణ అడుగుతారు, దేవుడు క్షమించాక మళ్ళీ అదే తప్పు చేస్తుంటారు. భక్తిహీనత కలిగిన వారి జీవితం ఈ విధంగా ఉంటూ ఉంటది. భక్తి కలిగిన వారి జీవితము ఆ భక్తిహీనత నుండి క్షమాపణ అడిగి భక్తిహీనతను విడిచి భక్తి కలిగిన వారిగా నడుచుకునేవారు నిజంగా ధన్యులు. పాపమును క్షమించి దేవుడు క్షమిస్తానంటున్నాడు, కానీ ఆయన ఒడికి రాలేకపోతున్నారు. పదే పదే తప్పులు చేస్తూనే ఉంటారు, క్షమాపణ అడుగుతుంటారు. అలా ఎలా క్షమిస్తాడు దేవుడు? ఎన్ని మార్లు క్షమిస్తాడు? బ్రతుకులో, మన జీవితంలో, మన బ్రతుకులో మార్చుకోనక అదే విధంగా ఉంటే దేవుడు ఎలా క్షమిస్తాడు? చూడండి, ఆయన దేవుడు చెప్తున్నాడు, ఎన్ని విడిచిపెట్టి నా యుద్ధకు రండి, మిమ్మల్ని నేను క్షమిస్తాను అంటున్నాడు. ఈ ఒక్క మాట చాలు. ఈ రోజు నుండి దయచేసి మీరందరూ కూడా మీలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల ఎదుట పశ్చాత్తాపడి క్షమాపణ అడగండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించి దేవుడు మీ జీవితంలో ఎన్నో విషయాలని, ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు. అంతేకాదు, దేవుడు మనల్ని క్షమించాడంటే ఖచ్చితంగా ఆ పరలోకానికి ఒక గొప్ప వెలుగు రాజ్యంలోనికి మనని చేరుస్తాడు. కానీ తిరిగి మరలా ఆ తప్పు జోలికి వెళ్లకుండా చేసిన తప్పులను విడిచిపెట్టి క్షమాపణ దేవుని అడిగి దేవుని వెలుగు మార్గంలో భక్తి జీవితంలో మీరు ముందుకు నడవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న గొప్ప రాజ, రికో స్టాండ్ బై షూరి లరందిరి ఖాందిరి గోరవాది ఖావరి మాసిలిరి వాది కమాందర వెన్ వీ స్టెల్ బికాస్ మీ ఆత్మ స్వరూపుడై ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మ చేత నింపండి ప్రభు, నీ అభిషేకం చేత నింపండి నాయన, నీ యొక్క శక్తి చేత నింపండి ప్రభు. ఓ ప్రతి వేకమత క్రోసి కమాందర ఇమౌల రాసి కమాందర ప్రవక్తల వేకంగా మొరపెట్టుట ప్రార్థించుట వారి కాసి కాంది మైకని ఫావరి మా దేవా, ప్రార్థిస్తున్న ప్రార్థన వేకమును బట్టిన ప్రభు ప్రతి ఒక్కరు కూడా ప్రభు మార్చబడి దేవా ప్రతి నీకోసమే నీ శక్తి వేగంలో నిలిచి ఉండే కృప దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని